బిల్డింగ్ ఇదే ఎంట్రీ అయిపోతుంది, వెనక కట్టేసి కొంచెం విశాలంగా ఉంటుంది. పిల్లలు అసెంబ్లీ చేయవచ్చు, పని చేసుకోవచ్చు. Thank you.
ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూసారా? ప్రీవియస్ టెన్త్ క్వశ్చన్ పేపర్ లాస్ట్ ఇయర్ టెన్త్ ఎగ్జామ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఉందా లేదా? ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మీరు ఉందా లేదా? మళ్ళీ ఎంత తెలుసు క్వశ్చన్ ఎంత అడుగుతా తెలుసు ప్రీఫైనల్ మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్ రాయాలి. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఫైనల్స్ జరిగింది కదా, క్వశ్చన్ పేపర్ అవుట్ అయింది లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ వచ్చింది కదా, ఆ క్వశ్చన్ పేపర్ మనం చూసు ఇప్పుడు చదవచ్చు కదా. గుంబల్ గోవింద అక్కడ అన్ని కలిపి గుడ్ మార్నింగ్ ఎస్ కూర్చో. ఫైనల్ ప్రీవియస్ ఇయర్ లా ఫైనల్ ఎగ్జామ్ జరుగుతుంది కదా, ఆ క్వశ్చన్ పేపర్ చూడాలి కదా. చూసి దానికి ప్రిపేర్ అవ్వాలి. అట్లాంటి క్వశ్చన్ చదువుతారా, అట్లాంటి క్వశ్చన్ చదువుతారా అంటే మళ్ళీ దీన్ని చదవడానికి ఏముందా? అన్ని చదివి ఉంటారు కదా, కనీసం ఒక్కసారి చదివారు కదా, అన్ని చదివారు కదా. చెప్పు ఎన్ని సెంటర్లు అవుతుంది ఈ పేపర్స్ మీరు అడ్లైన్ చేయరా బుక్లో మీరు రివైజ్ చేయడం ఫాస్ట్ చేయవచ్చు. వదిలి హెడ్ క్వార్టర్స్లో ఉంటున్న హౌసింగ్ కాలనీ ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసాము. సో దాంట్లో దాదాపుగా 1000 హౌసెస్ వరకు టోటల్ శాంక్షన్ అయి ఉంటే ఇప్పుడు 600 హౌసెస్ వరకు బేస్మెంట్ లెవెల్కి వచ్చింది. అక్కడ ఉంటున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అండ్ అక్కడ ఉంటున్న కాంట్రాక్టర్ ఆప్షన్ 3కి ఉంటున్న కాంట్రాక్టర్ దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. అసలు బ్రిక్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, ప్రొడక్షన్ అస్ వెల్ అస్ క్వాలిటీ ఇవి రెండు కూడా సరిచేయమని అక్కడ ఉన్న అధికారులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. కొన్ని వాటర్ ఇష్యూస్ కూడా ఉండడం మెయిన్ చెప్పడం జరిగింది. ఆ వాటర్ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి కూడా అడిషనల్గా 5 లక్షలు శాంక్షన్ చేసేసి అది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని దొంగల వలన అక్కడ ఉన్న వైర్స్ అన్ని కూడా కట్ చేసి తీసుకోవాలి కోసము అక్కడ ఉన్న పోలీస్ అధికారులు కూడా నైట్ బీట్ పెట్టుకోమని ప్లస్ సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టేసి అట్లాంటి క్రిమినల్స్ ఉంటే వాళ్ళు కూడా అరెస్ట్ చేసేసి వాళ్ళకి శిక్షణలు పెట్టమని కూడా చెప్పడం జరిగింది. సో అదర్వైజ్ లాస్ట్ విసిట్కి ఉంటున్న డేటా ఎలా ఉందని చూసినప్పుడు మనకి ఈ బ్రిక్ సప్లై తక్కువ ఉంటున్న వలన ప్రోగ్రెస్ కూడా తక్కువ కనపడుతుంది. సో అది ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. దాని తర్వాత అక్కడి నుంచి మన నాడు నేడు కార్యక్రమం జరుగుతున్న బాయ్స్ హై స్కూల్ వెళ్ళడం జరిగింది. నేను అక్కడ అంగన్వాడీస్ అస్ వెల్ అస్ అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా చూస్తున్నాము. సో పని కూడా అక్కడ త్వరగా కంప్లీట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు ఎంయూ అండ్ హెచ్ఎం. దెన్ అక్కడ అంగన్వాడీ కూడా కొత్త బిల్డింగ్ వచ్చిన తర్వాత అక్కడ అంగన్వాడీస్ కొత్త బిల్డింగ్లో కూడా గదిలు ఇవ్వాలని కూడా చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత కేజీబీవి స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ 10th and 8th స్టూడెంట్స్తో ఇంట్రాక్ట్ చేశాము. సో ఫైనల్ ఎగ్జామ్స్ కోసము ప్రిపేర్ చేస్తున్న 10th పిల్లలకి ఎట్లా చేసి లాస్ట్ 3 డేస్గా ఉంటుంది. వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు బట్ చిన్న చిన్న క్లూస్ అండ్ గైడెన్సెస్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మంచి మార్కుతో వాళ్ళు పాస్ అవ్వాలని కూడా వాళ్ళందరికీ ఎప్పుడో
ఎంకరేజ్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ ఆల్సో ఫుల్ స్ట్రెంగ్త్లో ఉన్నారు, మంచి టీచర్స్ దేర్ ఆల్సో గుడ్ అండ్ ఎంకరేజింగ్. దానివల్ల ఈసారి ఖచ్చితంగా ఈ స్కూల్ నుంచి 100% పాస్ పర్సంటేజ్ రావాలి అండ్ మంచి మార్కులు తీసుకోవాలనే గురించి కూడా వారికి గైడెన్స్ ఇవ్వడం జరిగింది.